ప్రైజ్ ది లార్డ్ దేవుని మహిమ కలుగాక ఉదయకాలన మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నానండి మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లలందరూ క్షేమంగా ఉన్నారా మీరు అనుదినం దేవునితో ప్రార్థన చేస్తున్నారా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నారా దయచేసి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించండి ప్రార్థించండి ఈ రెండు చేయకుండా ఏ పని వెళ్ళకండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చూద్దాం ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా సో అబ్రహాముకి 100 ఏళ్ళు తన భార్యకి 90 ఏళ్ళు కానీ వృద్ధాప్యములు ఉన్న వారికి పిల్లలు పుట్టడం అసాధ్యం తప్పకుండా నీకు బిడ్డలు పుడతాడు అన్నప్పుడు సారా నవ్వారు అప్పుడు దేవుడు అన్న మాట అంటే దేవునికి అసాధ్యమైనది యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉందా అన్నాడు హల్లెలూయా ఆయన దేవుడు ఏదైనా చేయగలడండి అబ్రహాముకి వృద్ధాప్యములో 100 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన కుమారుని ఇచ్చాడు చూడండి దేవుడు ఏదైనా చేయగలడు నీ జీవితంలో కూడా ఒకవేళ ఈ పని జరగదనుకుంటున్నారేమో ఒకవేళ నేను నా జీవితంలో ఇంకా ఉద్యోగం సంపాదించలేదని అనుకుంటున్నారేమో ఇంకా నాకు పిల్లలు పుట్టలేరేమో పుట్టరు ఇంకా అని అనుకుంటున్నారేమో ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో ఇంకా నా జీవితంలో ఈ చెడు అలవాటు నుంచి విడుదల పొందలేనని ఈ తాగుడు నుంచి విడుదల పొందలేనని ఈ భయంకరమైన చెడు వ్యసనాల నుంచి నేను బయటికి రాలేనని అనుకుంటున్నారేమో జాగ్రత్తగా వినండి నేను ప్రకటించే నా యేసయ్యకి అసాధ్యమైనది ఏది లేదండి నీకున్న ఆ చెడు అలవాటు ఆ త్రాగుడు నుంచి నా యేసయ్య విడిపించగలడండి మీ జీవితాన్ని ఆయనకి సమర్పించండి మీ హృదయంలోనికి ఆయన చోటు ఇవ్వండి అలాగే యవనస్తులారా చెడు వ్యసనాలకి బానిసైన వారలారా నిన్ను కూడా ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదండి ఒకవేళ చాలామందికి ఏజ్ అయిన తర్వాత ఇంకా వివాహం కాదని నిరుత్సాహంతో ఉన్నారేమో యేసయ్యకి అసాధ్యమైనది ఏమి లేదండి ఆయన సన్నిధికి వెళ్ళండి ఆయన్ని ప్రార్థించండి ఆయన దగ్గర అడగండి విశ్వాసంతో ప్రార్థించండి దేవుడు కార్యం చేస్తాడు ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలన దేవుడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలన దేవుడు కాబట్టి నీ జీవితంలో ఈ దినము ఏ కార్యమైతే నీకు సమస్య ఉన్నదో ఏ రోగమైతే నిన్ను వెంబడిస్తున్నదో ఏ అనారోగ్యమైతే నిన్ను అనేక దినాల నుంచి ఇబ్బంది పెడుతున్నదో ఆ అనారోగ్యం నుంచి యేసయ్యక రక్తం నిన్ను స్వస్థపరచగలుగుతుంది ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు ఒకవేళ డాక్టర్స్ అన్నారేమో అమ్మా ఇంకా మా వల్ల కాదు మీ బిడ్డని కాపాడలేమో అని డాక్టర్స్ చెప్పారేమో యేసయ్యకి అసాధ్యమైనది ఏమీ లేదండి ఒకసారి మీరు ఉన్న స్థలాల్లోనే ఆయన వేడుకోండి తప్పకుండా దేవుడు స్వస్థనిస్తాడు ఒకవేళ నీ కుటుంబంలో చాలామంది పిల్లల బట్టి బాధపడుతున్నారు నా బిడ్డ ఇంకా మారడానుకుంటున్నారనుకో ఖచ్చితంగా మారుతాడు ఖచ్చితంగా మారుతాడండి నా కుమార్తె విషయంలో ఇంకంతే ఆ వల్ల మారదనుకుంటున్నారేమో ఖచ్చితంగా దేవుడికి అసాధ్యమైనది ఏమి లేదు నీ జీవితంలో ఏదైతే అసాధ్యమైంది ఉన్నదో దాన్ని సాధ్యపరచుకున్న దేవుడైన కాబట్టి తలలు వంచండి ప్రార్థన చేద్దాం తండ్రి నీకు వందనాలయ్యా ఉదయ కాలం అసాధ్యమైనదని సాధ్యపరిచే దేవుడే ఎందరైతేనైనా రోగాలతో ఉన్నారు నా ప్రభు ఎందరైతేనైనా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారందరినీ కనికరించండి ప్రాముఖ్యంగా ఈ వాగ్దానం వినినైనా ఎవరైతే విశ్వాసం ఉన్నారో వారి జీవితాలు అద్భుతం జరిగించిన ప్రభు ప్రత్యేకించినైనా ఎవరైతే ప్రభు ఆ భార్యభర్తలు విడిపోయినారో వారిలో నా అపవాదిని గద్దిస్తున్నాం వారి ఎరువుని ఏకపరచిన తండ్రి ఇంకనైనా ఎంతమంది అయితేనైనా యవన బిడ్డలు నా ప్రభు చెడు వ్యసనాలకినైనా చెడు అలవాట్లకి బానిస్తున్నారో వారిని విడుదల దయచుని ప్రార్థిస్తున్నాం దేవా ఇదిగో తండ్రి ఎందరైతే ఈరోజు నైనా పుట్టినరోజు జరుగుతున్నారో వివాహం దిన జరుగుతున్నారో వారందరూ కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి ఆమేన్.